దివ్యాంగులు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే అసిస్టివ్ టెక్నాలజీ ఉపకరణాల ప్రదర్శనను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసింది. వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా టీఎస్ఐసి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి హైదరాబాద్ ముఫకంజ కళాశాలలో ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ ప్రదర్శనను పరిశ్రమలు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. దివ్యాంగులు వారి వైకల్యం వల్ల నిత్య జీవితంలో ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారంగా తయారు చేసిన ఉపకరణాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. యూత్ ఫర్ జాబ్స్ బీవీఆర్ఐటీ హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆన్ మక్త్ వంటి పలు అంకుర సంస్థలు ఎన్జిఓలు జాతీయ స్థాయి సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మొదటి మూడు ఆవిష్కరణలకు నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నామని టీఎస్ఐసి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం తెలిపారు. స్టార్టప్స్ని గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ని దగ్గర తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసి స్టార్టప్ వాళ్ళ ప్రోడక్ట్స్ని పిచ్ చేయించేసి యూనో అంటే వాళ్ళ బిజినెస్ ప్రాపోజిషన్ ఏంటి అసలు లైక్ యూనో వై దే ఆర్ లైక్ యూనో కైండ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దీస్ టెక్నాలజీస్ ఈ టెక్నాలజీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎలా వాడుకోవచ్చు ఆ అవగాహన మేము ఆ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ చేసి వీళ్ళకి ప్రొక్యూర్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం.